వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పీజీసీఎల్ ఆర్గనైజేషన్ లో ఖాళీగా ఉన్న డిప్లొమా ట్రైనీ జాబ్స్ భర్తీ చేయడం కోసం రీసెంట్ గా నోటిఫికేషన్ నిలిచడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి మీరు ఆన్లైన్ అప్లై చేయాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు ఫీజు నుండి మినహాయింపు ఉంది. సో మీకు ఎలిజిబిలిటీ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లై చేయడానికి 29th June లాస్ట్ డేట్. ఇక ఎగ్జామినేషన్ మనకి ఆగస్ట్ 4th week లేదా September 1st week లో జరిగే అవకాశం ఉంది. సో మనకి 22 డేట్స్ అని ఇచ్చారు. అంటే ఆ టైంలో సిచ్యువేషన్ బట్టి జరగవచ్చు ఎగ్జామ్. నెక్స్ట్ వేకెన్సీస్. టోటల్ మనకి 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ప్రతి కేటగిరీలో మనకి పోస్టులు ఇవ్వడం జరిగింది. డిప్లొమా ట్రైనింగ్ ఎలక్ట్రికల్ సంబంధించిన డిసిప్లిన్ ఇది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ లేదా పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ ఆర్ పవర్ ఇంజనీరింగ్, ఈ డిసిప్లిన్స్లో మీరు 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. పర్సనల్స్ క్రైటీరియా కూడా ఉంది. మీరు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అయితే 70% వచ్చి ఉండాలి. మిగతా కేటగిరీ వారికి పర్సనల్స్ క్రైటీరియా అయితే లేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్. మ్యాక్స్ ఏజ్ లిమిట్ వచ్చి మనకి 27. మినిమం 18 ఉండాలి, మాక్సిమం 27. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. సో మీరు ఏజ్ ఏ టైం చెక్ చేసుకుంటారంటే 29th June అంటే అప్లికి సంబంధించిన లాస్ట్ డేటే ఏజ్ కట్ ఆఫ్ డేట్. సో ఆ టైంకి మీరు ఏజ్ చెక్ చేసుకోండి. అలాగే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీఎస్టీ వరకు 5 ఇయర్స్, ఓబీసీ వరకు 3 ఇయర్స్, దాంతోపాటుగా మీకు ఈడబ్ల్యూఎస్ కానీ ఇలా ప్రతి కేటగిరీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. నెక్స్ట్ పే స్కేల్. ట్రైనింగ్ సమయంలో మీకు 27,500 పర్ మంత్ స్టైపెండ్ వస్తుంది. వన్స్ ట్రైనింగ్ పూర్తయి మిమ్మల్ని రెగ్యులర్ పొజిషన్కి తీసుకున్న తర్వాత, అంటే జూనియర్ ఇంజనీర్ సూపర్వైజరీ కేటగిరీ తీసుకున్న తర్వాత 25,000 నుంచి 1,17,500 ఈ పే స్కేల్ అనేది అప్లై అవుతుంది. దీంతోపాటుగా ఇతర అలవెంట్స్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్. రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో మీకు ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, రిటర్న్ టెస్ట్ అంటే మీరు ఏమైతే చదువుకున్నారో ఎడ్యుకేషన్ సంబంధించిన నాలెడ్జ్, ఒక 120 క్వశ్చన్స్ అడుగుతారు. దాని నుంచి మిగతా 50 వచ్చి ఇది పార్ట్ 2 అంటారు. జనరల్ కాంపిటేటివ్ సిలబస్ అంటే వొకాబులరీ కానీ మనకి ఇంగ్లీష్ సంబంధించిన బేసిక్స్, రీజనింగ్, యాప్చ్యూర్, న్యూమెరికల్ ఇవన్నీ కూడా ఈ పార్ట్ 2లో ఉంటాయి. సో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. కరెక్ట్ పెడితే 1 మార్క్, మీరు రాంగ్ ఆన్సర్ పెడితే 1/4 మార్క్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో అది గుర్తుంచుకోండి. హిందీ అండ్ ఇంగ్లీష్ సంబంధించిన లాంగ్వేజ్లో పేపర్ ఉంటుంది. సో ఏ విధంగా అప్లై చేయాలి, ఇది అఫీషియల్ వెబ్సైట్ powergrid.in. మీరు ఈ వెబ్సైట్ చెక్ చేసుకోండి. అంటే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి సెలెక్ట్ చేయాలి, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే ఏ విధంగా వెళ్ళాలి పూర్తి సమాచారం ఇచ్చారు. సదర్న్ రీజన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఇది. సో నేను ఇదే లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉండాలి. దాంతోపాటుగా డాక్యుమెంట్స్ అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. అంటే మీకు ఇందులో జేపీజీ అంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పీడిఎఫ్లో ఏ విధంగా మీకు సైజ్ ఎంత ఉండాలి పూర్తి సమాచారం ఉంది. దీని తగ్గట్టుగా మీరు మోడిఫై చేసిన తర్వాత అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫీజ్. 300 రూపీస్ మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు ఎగ్జామ్ ఇచ్చిన వారికి అవసరం లేదు, మీరు ఆన్లైన్ ఫీజు పే చేసుకోవచ్చు. సో మీకు రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా క్వెరీస్ ఉంటే కనుక ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చారు, ఈమెయిల్కి మీ క్వెరీస్ని ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ ఇది ఆన్లైన్ సమయం అప్లికేషన్ పేజ్ ఇది. డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగా మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీకు ఏంటంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో మీకు క్యాటగిరీని బట్టి మీకు ఏదైతే అప్లై అవుతుందో ఆ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని అప్లై చేయాలి. సో కింద మీకు ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఈ విధంగా పేజ్ లోడ్ అవుతుంది. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ యొక్క అడ్రస్, మొత్తం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు, తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటుంది. ఇది లాగిన్ సంబంధించిన పేజ్. ఇది కూడా డిస్క్రిప్షన్ లింక్ ఉంది. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీ ఫర్దర్ మీరు ఏమన్నా మీ అప్లై చెక్ చేసుకోవాలంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పేజ్ ఇది. ఇది ఫ్రెండ్స్ పీజీసీఎల్ ఆర్గనైజ్ సంబంధించిన డిప్లొమా ట్రైనింగ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఏమైనా క్వెరీస్, డౌట్స్ ఉంటే కనుక మీరు ఆర్గనైజేషన్కి ఈమెయిల్ ద్వారా తెలుసుకోవచ్చు, ఈమెయిల్ చేసి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కొని తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.